కరోనా విజృంభిస్తుంటే దాన్ని సొమ్ములు చేసుకునేటువంటి దరిద్రులు అనేక చోట్ల. తాజాగా కరోనా సోకిన వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి రెమిడిస్వర్ ఇంజక్షన్లని అధిక ధరలకు విక్రయిస్తున్నటువంటి ముఠాని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే ఒక ఎత్తు అయితే ఇంకా వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలు మరిన్ని సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పచ్చు. అందులో కీలకమైనటువంటి సంఘటనలు చూసుకుంటే ఇది వీటిట్లలో దోచుకోవడం అన్నటువంటిదే ప్రధానమైనటువంటి కనబడుతున్నది. వేటిటి కోసం అయితే రెమిడిస్వర్కి సంబంధించి తెచ్చుకోమని చెప్పేసి ఒక వ్యక్తి హైదరాబాద్తో పాటుగా అన్ని జిల్లాల్లో ఈ కొరత పరిస్తుంది. అక్కడ వారం క్రితం హైదరాబాద్ కోకట్పల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆసుపత్రిలో ఉన్న తన బంధువు కోసం 1 కోటి 22 వేల చొప్పున 25 వేల చొప్పున 3 వైల్స్ కొనుగోలు చేశాడు. ఆదివారం నిజామాబాద్కి చెందినటువంటి వ్యక్తి వివిధ మార్గాల్లో ఇంజక్షన్లు విక్రయించే వాళ్ళని సంప్రదించి 1 కోటి 35 వేల చొప్పున కొనుగోలు చేశాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ప్రయత్నించిన వ్యక్తి ఒక్కోదానికి ఏకంగా 60 వేల రూపాయలు చెల్లించినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతుంది. బ్లాక్ మార్కెట్ అనేటువంటిది ఇప్పుడు దాని ఇంపాక్టే ఈ దోపిడీకి ప్రధానమైనటువంటి కారణం అవుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద విచారణ చేస్తే ఇక్కడ విజయవాడలో ఒకళ్ళని పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవి కాకుండా ఇంకా రకరకాలైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటేనే వివిధ ప్రాంతాల్లో ఈ టీకాలకు సంబంధించినటువంటి డోసుల గురించి కానీ లేదంటే కనుక రెమిడిసివర్ కానీ వీటిట్లలో దోచుకునేటువంటి వాళ్ళ వ్యవహారము ప్రధానంగా ముదురుతున్నటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ శాఖలే వీటి మీద యాక్షన్ తీసుకుంటూ ఉన్న పరిస్థితి. ఇదే ఒక ఎత్తు అయితే తాజాగా ఆక్సిజన్ని కూడా బ్లాక్లో అమ్ముకునే వాళ్ళు కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర చెన్నై నుంచి సూరంపల్లి క్యూమెన్ అనే సంస్థకి తరలించినటువంటి 23 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఎటువంటి అనుమతులు లేకుండా రీఫిల్లింగ్ చేసుకుని ఖమ్మం జిల్లా తరలిస్తున్నారని కలెక్టర్కి సమాచారం అందడంతో గన్నవరం సిఐ కోమాకులు శివాజీ, ఉంగుటూరు తహసీల్దార్ వనజాక్షి రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి 10 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ విజయవాడ, గుంటూరు 7 కోవిడ్ ఆసుపత్రులు 13 మెట్రిక్ టన్నులు పంపించుతున్నారు ఇందులో నుంచి. ఈ సోదాల్లో గన్నవరం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఈ సందర్భాన్ని ఎవరికి తోచినట్టు వాళ్ళు దోచుకుంటున్నారు అన్నమాట.